అందరికీ వందనాలండి. మనం గత క్లాసెస్లో 5 క్లాసెస్ మొత్తం మనం చూసుకున్నాం. అందులో బేసిక్ బీట్స్ చూసుకున్నాం కదండి. ఈరోజు ఏంటంటే బీట్ కాకుండా కాంబో ఎలా ప్లే చేయాలి, ఫింగర్స్తో ఎలా ప్లే చేయాలి, ఫింగరింగ్ అనేది నేను చెప్తానండి. జనరల్గా చాలామంది కొత్తగా లర్నర్స్ అలాగే కొంతమంది ఆల్రెడీ ప్లే చేస్తున్న వాళ్ళు కూడా ఎలా ప్లే చేస్తారండి. ఫింగర్తో మనం ప్లే చేసేటప్పుడు సౌండ్ చాలా బాగా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఫింగర్తో ప్లే చేస్తేనే మనం బాగా ప్లే చేయగలం. రోల్స్ ప్లే చేసినప్పుడు కానీ ఏవైనా కొత్త కొత్త బీట్స్ వేరియేషన్స్ ప్లే చేసినప్పుడు ఫింగరింగ్తో బాగా ప్లే చేయొచ్చు అనమాట. చూద్దామండి, చూడండి. బేస్ని ఎప్పుడు కూడా అలాగే కొట్టాలి, కానీ మనం ఈ మిడిల్ టాప్ కొట్టినప్పుడు మాత్రం అలా కొట్టాలన్నమాట. చూడండి, సౌండ్ చూసారు కదా. ఇదేంటంటే కొట్టేటప్పుడు కొద్దిగా మనకి రాదు, అయితే ఫింగర్ చూడండి, ఫింగర్ ఇలాగా అంటే ప్లే చేసే విధానం మీకు చూపిస్తాను. మీకు ఎలా కంఫర్టబుల్ వచ్చి నేను ఇలా చేస్తాను, అబ్జర్వ్ చేయండి. రెండు సైడ్లు చేయండి, అంటే ఇలా ప్లే చేసినప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళేటప్పుడు. వీలైతే ప్రాక్టీస్ చేయండి. ఒక్కరోజులో రాదండి, మీరు డైలీ కంపల్సరీ ప్రాక్టీస్ చేసి బీట్స్ మీరు ఫింగర్తో ప్రాక్టీస్ చేయండి. చూడండి వేరియేషన్ మీకు చూపిస్తాను, రెండింటికి తేడా. ఎందుకు మీరు ఫింగర్తో ప్లే చేయడం నేర్చుకోవాలంటే చూడండి, చూసారా ఎలా వస్తుంది సౌండ్, తేడా చూసారా. స్టిక్స్ తో ప్లే చేస్తూ వస్తుంది, ఫింగర్ తో మీరు ప్లే చేస్తే స్టిక్స్ తో ప్లే చేస్తుంటే వస్తుంది అనమాట. అయితే ఫింగర్ ప్రాక్టీస్ కోసం మీకు ఒక చిన్న బీట్ చెప్తాను. ప్పుడు ఫింగర్ తో వేయాలి, అబ్జర్వ్ చేయండి. ఓకే, తర్వాత సెకండ్ దాంట్లో బేస్ వేసేటప్పుడు ఆటోమేటిక్ చేయాలి, ఇలా పడాలి అనమాట. బేస్ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, తర్వాత డబుల్ 1 2 3 4. ప్రాక్టీస్ చేయండి, ఈజీగా నేర్చుకుంటారు. ఫింగర్తో ప్లే చేయడానికి ట్రై చేయండి, మాక్సిమం ఫింగర్తో ప్లే చేయడానికి ట్రై చేయండి. ఫింగర్తో ప్లే చేస్తేనే మీరు డిఫరెంట్ వేరియేషన్స్ ప్లే చేయగలరు, అలాగే మంచి రోల్స్ ప్లే చేయగలరు. మీకు రోల్స్ ప్లే చేయాలంటే ఫింగర్స్తోనే బాగా వస్తుంది. చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత అన్ని బీట్స్ కూడా తర్వాత మీరు ఫింగర్లో ప్రాక్టీస్ చేయండి. మీరు మీకు ఆల్రెడీ బీట్స్ వచ్చేసాయి అనుకోండి, ఫింగర్తో ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి.
బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఫింగరింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి, బేసిక్ బీట్స్ అన్ని కూడా ఫింగరింగ్ తో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.